తాడేపల్లి ప్యాలెస్ లో ఆ ఇద్దరి ఫోన్ సంభాషణలు విన్న జగన్మోహన్ రెడ్డి నివ్వెరపోయారా? వైఎస్ఆర్సీపీలో కట్టప్పులు తయారయ్యారని జగన్మోహన్ రెడ్డి వెన్నులో వణుకు పుడుతుందా అంటే అవునని సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, తాడేపల్లి ప్యాలెస్లో ఆ ఇద్దరి నేతల ఫోన్ సంభాషణలు విన్న జగన్మోహన్ రెడ్డి నివ్వెరపోయారని, వైఎస్ఆర్సీపీలో కూడా కట్టప్పలున్నారని జగన్మోహన్ రెడ్డి వెన్నులో వణుకు మొదలైంది అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. ఏంటి సార్, ఎవరు ఆ కట్టప్పలు? ఎందుకు జగన్మోహన్ రెడ్డి అంతగా భయపడుతున్నాడు అంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఒక్కోసారి ఏంటంటే కొన్ని విషయాలు తెలుసుకోకుండా ఉంటే బెటర్, ప్రశాంతంగా ఉండొచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డి అలాగే జగన్మోహన్ రెడ్డి టీం ఏం చేశారంటే ఫోన్ ట్యాపింగ్లు చేపిస్తున్నారు అనేది ఇప్పుడు వినిపిస్తుంది. తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా చెప్తున్నారు మా ఫోన్ ట్యాపింగ్ అయినాయని చెప్పి ఎలక్షన్ కమిషన్ కూడా కంప్లైంట్ చేశారు ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని. అయితే ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారు అనేది తాడేపల్లి కోట్లో ఉండేటువంటి వాళ్ళకి చాలామందికి తెలుసు, అలాగే సచివాలయంలో ఉండేటువంటి వాళ్ళకి చాలామందికి తెలుసు. ఎందుకు తెలుసారంటే నాకు అత్యంత క్లోజ్గా ఉన్నటువంటి ఒక అతనికి నేను మామూలు ఫోన్ చేశాను, ఫోన్ లిఫ్ట్ చేయలే. ఆ తర్వాత అతను వాట్సాప్ కాల్ చేశాడు. వాట్సాప్ కాల్ చేసి ఏంటి, వాట్సాప్ కాల్ చేసేవి ఏంటి అని అంటే అది ట్యాపింగ్లో ఉన్నాయి బా ఏం చెప్పుకోని అన్నాడు. అంటే తాడేపల్లి కోట్లో ఉండేటువంటి వాళ్ళే భయపడుతున్నారు ఫోన్ ట్యాపింగ్ అని. ఈ భయం ఎప్పటి నుంచి ఉందో తెలుసా? దాదాపుగా 2-3 సంవత్సరాల నుంచి ఉంది. 2-3 సంవత్సరాల నుంచి ఈ భయం ఉంది. అయితే ఇప్పుడు బయటపడింది. ఎందుకు బయటపడింది? తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం బయటపడింది కాబట్టి ఆంధ్రప్రదేశ్లో కూడా ఇదే విధంగా ఫోన్ ట్యాపింగ్లు జరుగుంటాయని చెప్పి బయటపడింది. అయితే ఇది విచిత్రంగా ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి ఒక షాక్ ఇచ్చేలా ఒక సంభాషణ విన్నారు అనేది ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఒక పెద్ద చర్చ, లేటెస్ట్ చర్చ ఇది. ఎందుకు వింటారని అంటే ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి సర్వేలు కానీ, తర్వాత కూటమి ఏర్పడటం కానీ, తర్వాత ఎన్నికల కోడ్ రావడం కానీ, ఇవన్నీ చూసిన తర్వాత ఇంకా అయిపోయింది, జగన్మోహన్ రెడ్డి పని అయిపోయింది, దుకాణం సర్దేస్తున్నాడు, బెంగళూరులో ఉండేటువంటి ప్యాలెస్ని రిపేర్లు చేసుకున్నాడు, ఈ మధ్య రెనోవేషన్ చేపిస్తున్నారు అనేది కూడా వచ్చింది ఈ మధ్యకాలంలో. అదేదో లండన్ లోనో ఎక్కడో ఒక ఐలాండ్గా ఉన్నాడు, అసలు విదేశాలకు వెళ్ళిపోతున్నాడు, ఆయన దేశం విడిచి పారిపోబోతున్నాడు అంటూ కూడా కొన్ని వార్తలు అయితే అన్ని రకరకాల గాసిప్స్ వచ్చినాయి. బట్ ఒకటి, రెనోవేషన్ బెంగళూరులో చేపిస్తుంది మాత్రం అది ఆల్రెడీ వచ్చినటువంటి న్యూస్. అది సో ఇక ఐలాండ్ కొన్నాడు, లండన్ వెళ్ళిపోతున్నాడు, ఇవన్నీ ఎగ్జాగరేషన్స్ ఏమో. బస్ నిజంగా కొనడం మనకు తెలియదు, కొన్నా కొని ఉండొచ్చు. ఎందుకంటే అవి పెద్ద ఐలాండ్ కొనడం అనేది పెద్ద విషయం కాదు జగన్మోహన్ రెడ్డికి. సో వాళ్ళిద్దరు మాట్లాడుకున్నటువంటి సంభాషణ విన్న తర్వాత ఒక రకంగా షాక్ గురయ్యారు జగన్మోహన్ రెడ్డి అని. ఎందుకంటే ఆయనకి అత్యంత దగ్గరగా ఉండేటువంటి ఒక 5-6గురిలో ఆ ఇద్దరు ముఖ్యులు, అత్యంత దగ్గరగా ఉండేటువంటి వాళ్ళలో ఆ ఇద్దరు ముఖ్యులు, 5-6గురిలో ఆ ఇద్దరే ఈ విధంగా మాట్లాడుకుంటున్నారు అని అంటే ఇంకా నా పరిస్థితి ఏంటి అనేటువంటి ఒక డైల్మాలో జగన్మోహన్ రెడ్డి పడ్డారు అనేది ఇప్పుడు కొత్త టాక్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నడుస్తుంది. అసలు ఇందుకే ఆ ఇద్దరు ఎవరు, ఆ సంభాషణలు ఏంటి అని కనుక మనం కొంచెం మనకి చూసాయిగా తెలిసిన దాని ప్రకారం, పూర్తిగా మనకు తెలియదు కానీ చూసాయిగా తెలిసిన దాని ప్రకారం చూసుకుంటే కనుక జగన్మోహన్ రెడ్డికి సంబంధించి వాళ్ళ ఆ గొడ్డల పోటీకి సంబంధించి మాట్లాడుకుంటున్నారు అనేది ఒకటి. అందులోనూ పవర్ పాయింట్స్ కోసం 1, 2, 3, 4, 5 ఎవరు ఇలాంటి యుద్ధం జరుగుతుంటుంది అక్కడ, తెలియనటువంటి యుద్ధం తాడేపల్లి ప్యాలెస్లో అంటే కోర్ టీంలో జరుగుతూ ఉంటుంది. సో వాళ్ళు లెక్కేసుకుంటూ పోతే అనేక మంది సలహాదారులు ఉన్నారు, దాదాపు 140 మంది 150 మంది సలహాదారులు పెట్టుకున్నారు ఆయన. అయితే కొంతమందికి మాత్రమే యాక్సెస్ ఉంది, ఆయన దగ్గరకు పోవడానికి ఉండేటువంటి యాక్సెస్ కొంతమందికే ఉంది. వాళ్ళని బాగా నమ్ముతాడు జగన్మోహన్ రెడ్డి, వాళ్ళని నమ్మి వాళ్ళని బాగా స్వేచ్ఛను కూడా ఇస్తూ ఉంటారు. అయితే ఒకసారి అనుమానం వచ్చిన తర్వాత మాత్రం జగన్మోహన్ రెడ్డి వాళ్ళు అంతా చూస్తారు. ఇప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం బయటకు వచ్చిన తర్వాత ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారు అని, ఇప్పుడు ఏ విధంగా అయితే ప్రగతి భవన్లో ఇప్పుడు సొంత వాళ్ళ ఫోన్లే ట్యాప్ చేశారని బయటపడింది కదా, ఇక్కడ హరీష్ రావుది, సంతోష్ రావుది వాళ్ళ ఇంట్లో వాళ్ళవి అన్ని ట్యాప్ చేశారని బయటపడుతుంది కదా ఇప్పుడు. సో అదే తరహాలో అక్కడ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కూడా అదే జరిగింది ఆంధ్రప్రదేశ్లో అనేది ఒకటి వినిపిస్తుంది. సో దీంతో అసలు ఆ ఇద్దరు ఎవరు అని అంటే ఆల్రెడీ నేను క్లూలు ఇచ్చాను, కొన్ని క్లూలు ఇచ్చాను. సో ఈ మధ్యకాలంలో గ్రాఫ్ పడిపోయింది, గ్రాఫ్ బాగలేదు, మీరు పనికిరారు అని చెప్పి డిసైడ్ చేసినటువంటి వాళ్ళల్లో ఒకళ్ళు
రెండు ఏంటంటే అసలు మొత్తం నేనే అనేటువంటి కథ నడిపేవాళ్ళు. సో వాళ్ళు ఒక అతను, సో ఇద్దరు సంబంధించిన టిప్స్ ఇచ్చేసాను అనుకుంటా దాదాపుగా. సో వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నటువంటి సంభాషణని కూడా ట్యాప్ చేశారు. సో ఇంత వాళ్ళిద్దరు ఏం మాట్లాడుకుంటున్నారు, అసలు తాడేపల్లి కోట రహస్యాల్ని బయట పెడుతున్నారా అనేటువంటి అనుమానం కలిగేలా మాట్లాడుకుంటున్నారు అనేది. సో వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు, మాట్లాడుకున్నట్టు దాంట్లో గొడ్డల పోటీ వ్యవహారం అయిపోయింది. గొడ్డల పోటీ వ్యవహారం ఆల్రెడీ తెలిసిపోయింది, పబ్లిక్ డిసైడ్ అయిపోయినా గొడ్డల పోటీ అనేది ఎవరు చేశారు, ఏంటి దీని వెనక ఎవరెవరు ఉన్నారు అనేది మొత్తం తెలిసిపోయింది, పబ్లిక్ కూడా తెలిసిపోయింది. ఇప్పుడు రేపు కడప నుంచి షర్మిల కూడా పోటీ చేస్తున్నారు, షర్మిలమ్మ పోటీ చేస్తే మరి అక్కడ పరిస్థితి, అవినాష్ రెడ్డి పరిస్థితి ఏంటి అనే ఒక ఆయన సంభాషణ ఆయన చెప్తే, అవును చెప్తే వింటలేదు ఇతను, ఇతను అగ్రెసివ్గా వెళ్ళాడు, అడ్మినిస్ట్రేషన్ చెప్తే వింటలేదు ఇతను, ఇతను చెప్పుకునే వినే రకం కాదు, అసలు నేను మా ఇంట్లో వాళ్ళకి నేను పలాని చోట నేను టికెట్ ఇమ్మన్నాను, నాకు కాకుండా వేరే వాళ్ళకి ఇచ్చారు, మా వాళ్ళకి కాకుండా వేరే వాళ్ళకి ఇచ్చారు, అక్కడ కూడా అతను ఓడిపోయే పరిస్థితి ఉంది, ఎట్ట పడితే అటు ఇచ్చారు, మనం వద్దన్నా కానీ టికెట్లు ఇచ్చేసారు, వచ్చిన వాళ్ళకి ఇంకా గ్రాఫ్ బాగలేదని చెప్పి పంపించేశారు చాలా మంది, 60-70 మందిని ఇష్టానుసారంగా చేసుకున్నాడు అతను, ఇష్టం అతను చేసుకొని మనదేం పోయింది, ఇప్పుడు అతనే పోతాడు, మనం సర్దుకోవడం బెటరు, గవర్నమెంట్ మారిపోతుంది మనం సర్దుకోవడం బెటరు అనేటువంటి సంభాషణ వీళ్ళిద్దరి మధ్య వస్తే దాన్ని ట్యాప్ చేశారు, అది తెలిసింది ఎవరికి, కోటాధిపతికి తెలిసింది. ఆ కోటాధిపతికి తెలిసిన తర్వాత ఆయన ఒక రకంగా షాక్ అయ్యాడు, అంటే నా కోటలోనే ఇంత కుట్ర జరుగుతుందా, నా గురించే ఇంత మాట్లాడుకుంటున్నారా, వీళ్ళే నమ్మకమైనటువంటి వాళ్ళు అనుకుంటే వీళ్ళే ఈ విధంగా మాట్లాడుకుంటున్నారనా అని చెప్పి, అంటే ఇక్కడే మాట్లాడుకుంటున్నారంటే పక్కన కూడా మాట్లాడుకుంటారు కదా, ఆల్రెడీ మాట్లాడుకుంటారు కదా అనేటువంటి ఒక షాక్ అనమాట. అంటే నా నమ్మకం అసలు వీళ్ళేనా అని, అంటే వీళ్ళు కట్టప్పులుగా మారేటువంటి అవకాశం ఉంది అనేటువంటి అనుమానం అయితే ఆయనకి వచ్చింది అంటున్నారు. బహుశా నేను అనుకోవటం ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్లు సంభాషణ అయితే కొంత లీక్, అంటే కొంత నాకు తెలిసినటువంటి వాళ్ళు చూచాయిగా చెప్పినట్టు మాటలు ఇవి, ఇంకా లోతుగా ఎన్ని చెప్పి ఉంటారో మనకు తెలియదు కదా, లోతుగా వాళ్ళిద్దరు ఎన్ని మాట్లాడుకుని ఉంటారో, అది ఆయనకి కోటాధిపతికి ఎంతవరకు తెలిసిందో అవన్నీ మనకు తెలియదు. కానీ ఒకసారి అనుమానం వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ వేరేగా ఉంటుంది. బహుశా నేను అనుకుంటే ఒక వారం రోజుల్లో ఆ ఇద్దరికి మాత్రం తాడేపల్లి కోట నుంచి బహిష్కరణ ఉంటుందా లేకపోతే ఇంకో రకంగా ఏమైనా ట్రీట్మెంట్ ఉంటుందా అనేది తెలియట్లేదు. సో మొత్తానికి అయితే ఒక రకమైన షాక్, అంటే నమ్మిన వాళ్ళే ఇలా చేస్తారా అని, అంటే ఎప్పుడైనా సరే ఓడిపోతాడు అనుకున్నప్పుడు దుకాణం సర్దేస్తుంటారు. ఇప్పుడు మన ఉదాహరణ చెప్తా, గతంలో 2019 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ఓడిపోతారని చెప్పి తెలిసి ముందుగానే ఐఏఎస్లు ఐపీఎస్లు చాలా మంది జగన్మోహన్ రెడ్డి పక్షాన్ని చేరిపోయారు. అలాగే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఓడిపోతాడని చెప్పి సర్వేలు ఇతరతర మార్గాల ద్వారా తెలుసుకున్నటువంటి వాళ్ళు ఆల్రెడీ చంద్రబాబు నాయుడు తోటి చాలా మంది మాట్లాడుతున్నారు. సో అంటే గవర్నమెంట్ మారిపోతుందని కానీ అక్కడ ఉండేటువంటి కోర్టులో కూడా కొంత అలజడి, తర్వాత నెగిటివ్ మాటలు ఇవన్నీ వచ్చినాయి. సో గొడ్డలి వ్యవహారం బయటకు వస్తుంది, తర్వాత ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఇతను జైలుకి వెళ్ళే అవకాశం ఉంది, ఇలాంటివి వాళ్ళిద్దరి మధ్య సంభాషణ వచ్చాయి. సో మనకైనా ఎందుకైనా మంచిది, ముందు జాగ్రత్త పడాలి, లేదంటే మనం కూడా జైలుకి వెళ్ళాల్సి వస్తుంది ఇతనితో పెట్టుకుంటే అనేటువంటి యాంగిల్లో ఆ కాన్సెప్ట్లో మాట్లాడుకున్నారు అనేది కొంత ఆ పార్టీలో జరుగుతున్నటువంటి చర్చ. అయితే వాళ్ళిద్దరు ఎవరు అనేది మాత్రం నెట్జన్లు కొంత సూచన ఇచ్చాను. సో వాళ్ళిద్దరు ఎవరు అనేది వాళ్ళు కామెంట్స్ రూపంలో తెలియజేసుకోవచ్చు. వాళ్ళు మాట్లాడింది కూడా చూచాయిగా తెలియజేశాను, పూర్తిగా నాకు కూడా సమాచారం, వాస్తవంగా కూడా మనకున్న సమాచారం మేరకు అంటే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం, ఫోన్ ట్యాపింగ్ చేయకపోతే అసలు ఇవన్నీ బయటకు రావు. ఫోన్ ట్యాపింగ్ చేశారు కాబట్టి పైగా ఇక్కడ ఏంటంటే, ఇప్పుడు జరిగింది కూడా ఏంటంటే, ఇక్కడ ప్రణీత్రావుని అరెస్ట్ చేసిన తర్వాత సొంత ఇంట్లో వాళ్ళే ఫోన్ ట్యాపింగ్ బయటపడి చేశారని చెప్పి బయటపడింది కదా. సో అక్కడ కూడా సొంత మనుషుల మీదనే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం నడిచింది అనేది బయటకు వచ్చినటువంటి క్రమంలో వాళ్ళ సంభాషణ కొంత అనుమానం వచ్చి, ఈ మధ్యకాలంలో జరిగినటువంటి పరిణామాల దృష్ట్యా కొంత అనుమానం వచ్చి వాళ్ళ సంభాషణని పెట్టారు. నేను ఎందుకు ఫోన్ ట్యాప్ చేశాను, ప్రశాంతంగా ఎవరు నమ్మాలో ఎవరు నమ్మకూడదు, అసలు ఎంతమంది కట్టప్పులు ఉన్నారు తాడేపల్లి కోటలో, కట్టప్పులు ఎంతమంది ఉన్నారు ఎందు అనేటువంటి పరిస్థితికి, ఆందోళనకి వచ్చారని చెప్పి తెలుస్తుంది. సో ఇదంతా కూడా గ్రాఫ్ వ్యవహారం నడిచింది కదా, అప్పటి నుంచి వచ్చింది, అప్పటి నుంచి ఈ ఫోన్ ట్యాపింగ్లు కూడా కొంచెం
కోట్ల లోపల కూడా జరిగాయి అనేది ఒకటి వినిపిస్తుంది. సో దీని అంతటికీ ఒక ఐపీఎస్, సో ఆయన నమ్మకస్తులు ఒక ఐఏఎస్, వాళ్ళిద్దరు నమ్మకస్తులు. ఒక ఐఏఎస్ ఢిల్లీ నుంచి వచ్చాడు ఒక ఆయన, ఒక ఐపీఎస్ ఏమో అందరికి తెలుసు. సరే వాళ్ళు ఐపీఎస్ అంటే ఇక చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేయడానికి సహకరించి తెర వెనుక ప్లాన్ చేసినటువంటి ఒక ఐపీఎస్ అనుకో, వాళ్ళిద్దరు కలిసి ఇప్పుడు ఈ ఫోన్ టైమ్ సంభాషణని తీసుకెళ్ళి కోర్టులో ఇచ్చారు. ఆ కోర్టులో ఆ సంభాషణ విన్న తర్వాత అసలు వీళ్ళిద్దరు కోర్టులో ఉండేటువంటి వాళ్ళే కట్టప్పులు దొరికారు, కట్టప్పులు దొరికారు అని చెప్పి అంటున్నారు. సో మరి చూడాలి దాని పర్యవసానాలు ఎలా ఉంటాయి అనేది.